యూట్యూబ్లోకి వెళ్ళి పైన సెర్చ్లో కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ అని సెర్చ్ చేయండి. సో పైన అలా సెర్చ్ చేశాక ఛానల్ నా ఛానల్ వస్తుంది. అప్పుడు రెడ్ కలర్లో ఒకటి సబ్స్క్రైబ్ అని రాసి పెట్టుంది కదా, అది క్లిక్ చేసి అక్కడ ఉన్న బెల్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను మార్నింగ్ వ్లాగ్ చూపిస్తున్నానండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇవి వచ్చేసి నైట్ మిల్క్. మాకు డైలీ మిల్క్ మేము యాక్చువల్గా అయితే పాల ప్యాకెట్స్ వేసుకునే వాళ్ళము. 5:36 కల్లా వేసి వెళ్ళిపోయేవాడు. బట్ ఇప్పుడు గేదె పాలు పోయించుకుంటున్నాము. అతను వచ్చేసరికి 10:30 or 11 అవుతుంది. సో అందుకని చెప్పేసి రోజు నైట్ పిల్లలు ఉన్నారు కదా, సో కొంచెం వాళ్ళకి సరిపోయే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి తను రావడానికి లేట్ అయితే ఎప్పుడైనా టిఫిన్ లేకపోతే ఇంకా ఆ పాలలో కాన్ఫ్లెక్స్ వేసి కానీ లేదా బ్రెడ్ రస్క్ ఇలాంటివి వేసి తినిపిస్తాను ఆద్రికి. సో ఇవి నైట్ మిల్క్ వేడి చేస్తున్నాను. వేడి చేసేసి ఇందులో ఇంకా ఆద్రికి కాన్ఫ్లెక్స్ వేసి తినిపిస్తాను. సో నేను బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయకపోతే మిల్క్లో ఏదైనా వేసి ఆద్రికి తినిపిస్తాను. వాడు వట్టి మిల్క్ అయితే తాగడు, సో మిల్క్లో ఏదో ఒకటి వేస్తే తినేస్తాడు. సో ఇప్పుడు కాన్ఫ్లెక్స్లో మిల్క్ వేసేస్తున్నాను. మిల్క్లో ఏదో ఒకటి వేస్తే తింటాడు, వట్టి మిల్క్ అయితే తాగడు, బాగా సతాయిస్తాడు. అండ్ పక్కనే నేను బాదం నానబెట్టానండి. సో బాదం కూడా వీడు ఎలా అంటే వీడికి హెల్దీ ఫుడ్ ఏది అస్సలు తింటు చాలా సతాయిస్తాడు. ఫ్రూట్స్ కానీ ఇవి కానీ బాగా మొండిగా చేస్తాడు. అందుకని చెప్పేసి వాడికి తెలియకుండా బాదంని నేను పొట్టు తీసేసి కాన్ఫ్లెక్స్లో యాడ్ చేస్తున్నాను. బాదం చాలా హెల్దీ కదా, డ్రై ఫ్రూట్స్ మోస్ట్లీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. చిన్నప్పటి నుండి మన పిల్లలకి అలవాటు చేస్తేనే వాళ్ళు పెద్ద ఒక 4-5 ఇయర్స్ వచ్చిన తర్వాత తింటారండి. నేను 1.5-2 ఇయర్స్ నుండి సడన్గా స్టార్ట్ చేసేసరికి వాడు తినట్లేదు. సో పిల్లలకి వాళ్ళకి తెలియనప్పటి నుండే మనం అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా అదే అలవాటు అవుతారు. సో ఇంకోటి ఏంటంటే పెరుగు కూడా చిన్నపిల్లలకి 9 months 10 months నుండే పెరుగు లైట్గా ఒక 2-3 ముద్దలు పెట్టినా కూడా అది సరిపోతుంది. సో అలవాటు అవుతారు. అలా పెరుగు కూడా అలవాటు చేయండి చిన్నపిల్లలకి, ఎందుకంటే 1.5 ఇయర్ 2 ఇయర్స్ వచ్చిందంటే వాళ్ళు అలవాటు చేసుకోరండి అంత ఈజీగా సడన్గా పెట్టేసరికి. సో ఇక్కడ బాదంని మంచిగా మెత్తగా దంచేసి కాన్ఫ్లెక్స్లో యాడ్ చేసేసి తినిపిస్తాను. పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు, బట్ నేను నానబెట్టాను కాబట్టి ఇంకా దంచేసి వేసేస్తున్నాను. ఇంకా ఇది వాడికి తెలియకుండా మిక్స్ చేసేసి పెట్టేస్తాను. ఆఫ్ కోర్స్ వాడికి అర్థం అయిపోతుంది నేను తిడతానని చెప్పి, ఇంకా కామ్గా తినేస్తాడు. సో మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలాగే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినకపోతే వాళ్ళకి తెలియకుండా ఇలా మిక్స్ చేసేసి పెట్టేయండి. నేను ఫుడ్ తినిపించేటప్పుడు అస్సలు నవ్వనండి, నవ్వనంటే వాడు నన్ను ఎత్తకి కూర్చుంటాడు. చాలా కోపంగా ఉండి చాలా సీరియస్గా ఉంటేనే వాడు కామ్గా తింటాడు. ఆ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏది పెట్టినా కూడా నేను చాలా సీరియస్గా పెడతాను వాడికి. అలా అయితేనే వాడు కామ్గా తింటాడు, లేకపోతే బాగా అల్లరి చేస్తాడు. సో ఇక్కడనే మీ అందరికీ కూడా ఒక ఐడియా చెప్దామని చెప్పి ఇవన్నీ ఆద్రికి పాత టీషర్ట్స్ అండి. ఇవి పట్టట్లేదు అండ్ కొంచెం టైట్గా అయ్యాయి. సో మనం చిన్నపిల్లలు బట్టలు ఎక్కువ కొంటాము, సో అవి తొందరగా పొట్టిగవ్వడము లేకపోతే చినిగిపోవడం అవుతాయి కదా. మోస్ట్లీ చినిగవు, పొట్టిగా అయిపోతాయి. సో ఇప్పుడు ఆద్రికి ఇది టీషర్ట్ కొంచెం టైట్ ఉంటుంది. సో నేను దీన్ని సైడ్స్కి కట్ చేస్తున్నాను అండ్ కింద ఆ బటన్స్ వరకు కూడా కట్ చేస్తాను. సో ఇలా కట్ చేసి మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఇప్పుడు ఎట్లాగో లాక్డౌన్ కాబట్టి మనం ఈ 2 months వరకు అయితే ఎటు వెళ్ళాము, ఇంట్లోనే ఉంటాము. సో ఇంట్లో మంచి మంచి బట్టలు వేయడం కన్నా ఇలా మనం ఓన్లీ మనమే ఉంటాం కాబట్టి ఇవి బట్టి బట్టల్ని పడేయకుండా ఇంకొక 2-3 months వాడేసి పడేసామంటే కొంచెం పర్ఫెక్ట్గా వాడామని చెప్పి సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది కదా. సో ఎక్కువ బట్టలు కొనేస్తాము, వాటిని వేస్ట్ చేస్తాము. ఒక వాళ్ళు తొందరగా పెరుగుతారు కాబట్టి ఒక 2-3 months మళ్ళీ అవి టైట్ అవ్వడమో లేకపోతే పట్టకపోవడం అలా జరుగుతూ ఉంటుంది.
సో నేను ఇలా కట్ చేసేసి ఒక 3-4 తీసి కట్ చేస్తున్నాను వాడికి. ఈ డ్రెస్సెస్ బాగుంటాయి బట్ కాకపోతే కొంచెం టైట్ అయ్యాయి అంతే. సో ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్న టీషర్ట్స్ని మనం ఎట్లాగో ఈ 2 మంత్స్ మాత్రం వేయం కదా. సో మీరు పొట్టి ఇంకొక 2-3 మంత్స్లో ఆ టీషర్ట్ పొట్టిగా అవుతుంది, కొత్త బట్టల్ని మాత్రం కట్ చేయొద్దు. 2-3 ఒకవేళ పొట్టిగా అయిపోతాయి ఇంకో 2-3 మంత్స్లో అన్న టీషర్ట్స్ని ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్న టీషర్ట్స్ని తీసుకొని ఇలా స్లీవ్లెస్ లాగా చేసేయండి. సో సమ్మర్ కాబట్టి ఫ్రీగా ఉంటుంది. అండ్ మీ దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉంటే ఇంకా బెటర్ అండి. మంచిగా మనం కట్ చేసేసుకొని సైడ్స్కి కుట్టేసుకుంటే మంచిగా న్యూ డ్రెస్ లాగా అయిపోతుంది. సో ఈ డ్రెస్ సాత్విక్కి చాలా బాగుంటుంది బట్ పైన కాలర్ వచ్చేసరికి వాడికి టైట్ అయింది, పట్టట్లేదు. సో ఆ కాలర్ని నేను కట్ చేస్తున్నాను, కాలర్ని అండ్ పక్కన ఉన్న హ్యాండ్స్ని కూడా. సో నా ఐడియా ఎలా ఉందండి, ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. జస్ట్ నేను పడేయకుండా జస్ట్ రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అది కూడా. సో బయటికి వెళ్ళాం కాబట్టి ఇంట్లో ఉండండి చేసి 2 మంత్స్ అయినా వేయచ్చు పిల్లలకి, ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్ మనం అంత పెట్టి కొంటాము ఊరికే పడేయకుండా అలా. సో ఈ డ్రెస్ నేను ఆర్థికి వేసి కూడా చూపిస్తాను. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది వాడికి, కాకపోతే కాలర్ చాలా టైట్ ఉంది, అస్సలు పట్టట్లేదు. కాలర్ కట్ చేస్తే ఇంకా డ్రెస్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో నేను యూజ్ చేస్తున్న సిజర్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల నాకు కట్ చేయడానికి ప్రాబ్లం అయింది. ఇంకా మనం మిషన్ దగ్గర ఉండే పెద్ద సిజర్స్ ఉంటాయి కదండి, సో అవైతే అసలు తొందరగా కట్ చేసేసుకోవచ్చు అండ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. మనం కట్ చేసుకొని ఇలా ఒక ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకున్నామంటే మంచిగా కనిపిస్తుంది డ్రెస్ కూడా. సో నా ఐడియా మీకు ఎవరికైనా నచ్చిందా అండి? ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ఐడియా నచ్చకపోతే ప్లీజ్ తిట్టుకోవద్దు, జస్ట్ ఇది నా ఐడియా అని చెప్పి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎలాగో కట్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఎవరైనా యూజ్ చేస్తారు, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి బట్టిగా బట్టల్ని పడేయడం కన్నా సో ఇలా ఒక 2-3 మంత్స్ వాడి పక్కన పడేసినా కూడా యూస్ఫుల్ కదా అని చెప్పి వీడియో చూపిస్తున్నాను మీకు అంతే. సో నేను 3 డ్రెస్సెస్ని కట్ చేస్తాను, అవి ఇప్పుడు చూపిస్తాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీరు మిషన్తో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను కట్ చేశాను. బ్లూ డ్రెస్ సాత్విక్కి పట్టట్లేదండి, చాలా టైట్ అయిపోయింది. ఈ 2 డ్రెస్సెస్ని నేను మీకు వేసి చూపిస్తాను. సో వాడు ఏంటంటే ఆల్రెడీ ఆ డ్రెస్ తెలుసు కదా వాడికి, ఇదేంటి వెరైటీగా ఉందంటే చూస్తున్నాడు, భలే ఎగ్జైట్మెంట్తో వేసుకున్నాడు. సో ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు. అండ్ ఇంకో డ్రెస్ కూడా, ఇది ఇంకొంచెం షార్ట్ అయింది బట్ పర్లేదు వేయచ్చు. సో చూసారా ఎలా ఉంది. ఇప్పుడు ఆద్విక్ బట్టల్ని ఆద్వికే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు నేను ఫోల్డ్ చేయడం చూస్తూ ఉంటాడు కదా, సో నేనే ఫోల్డ్ చేసుకుంటానని చెప్పి నన్ను దగ్గరకు రానియకుండా వాడే ఫోల్డ్ చేసుకుంటున్నాడు. అఫ్కోర్స్ పాపం వాడికి రాదు, వాడికి వచ్చినట్టుగా ఫోల్డ్ చేస్తున్నాడు, అది కూడా గ్రేటే కదా. సో నేను ఈ వీడియో తీసుకునేంతసేపు వాడు ట్రైపాడ్ మీద పట్టడం చెప్పేసి వాడికి క్రేయాన్స్ పెన్సిల్స్ ఇచ్చేసి బెడ్ పైన ఆడుకోమని చెప్తే ఇలా రచ్చ చేసి పెట్టాను. నాకు సర్లే వీడియో అయిపోయిన తర్వాత సర్దుకుందామని చెప్పేసి ఊరుకున్నాను. సో బెడ్ పైన ఉన్న ఒక కవర్ కనిపిస్తుంది కదా, అది అమెజాన్లో తీసుకున్నానండి నేను. 3 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి తీసుకొని, క్వాలిటీ అయితే బాగుంది. సో చిన్నపిల్లలు టాయిలెట్ చేస్తారు కాబట్టి మనం ఇలా వేసేసుకోవచ్చు. ఫుల్గా వేసేదాన్ని, కాకపోతే బెడ్షీట్ ఊరికే జారిపోతుంది అని చెప్పేసి హాఫ్ వరకు వేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనము చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో 2 ఇయర్స్ బిలో పిల్లలకి అయితే బెడ్షీట్ 2 డేస్కి ఒకసారి చేంజ్ చేయాలండి. అండ్ చేంజ్ చేయాలి, వాళ్ళ వరకు సపరేట్ బెడ్షీట్ వేసి అందులో పడుకోబెట్టాలి 2 ఇయర్స్లో పిల్లలైతే, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటే వాళ్ళు కూడా మంచిగా పడుకుంటారు చిరాకు చేసుకోకుండా. సో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటే. నేను 2 ఇయర్స్ వరకు అయితే ఆద్వికి
సపరేట్ బెడ్షీట్లో పడుకోబెట్టేదాన్ని. 2 ఇయర్స్ అయిపోయి 3 ఇయర్స్ పడ్డాక వాడు కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి సో ఇందులోనే వేసేస్తాను. కాకపోతే 3 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలండి బెడ్షీట్ని మాత్రం. 3 డేస్ కన్నా ఎక్కువగా ఉంచుకోవద్దంట. సో పెద్దవాళ్ళు అయితే 4-5 డేస్కి ఒకసారి అయినా మార్చుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఒక 2-3 డేస్కి ఒకసారి బెడ్షీట్ని చేంజ్ చేసుకుంటూ ఉండండి. సో చిరాకు చేసుకోకుండా హ్యాపీగా నైట్ అంతా మంచిగా పడుకుంటారు. సో ఇదేనండి ఇది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ కీప్ వాచింగ్. బాయ్.